నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము ఇక్కడ చాలా బాగున్నాం. ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నాయి కదండి. అండ్ ఈరోజు ఏంటి అంటే, సో మనం ప్యూర్ బాందిని శారీస్ కలెక్షన్ చూద్దామండి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మీరు బాందిని కలెక్షన్స్ చూసారు, చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. అండ్ ఈరోజు కూడా మనం బాందిని శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉండే కలెక్షన్ చూద్దాం. అది కూడా మనకు చిన్న బోర్డర్ ఉంటుంది, పెద్ద బోర్డర్స్ ఉంటాయి, ఫుల్ హెవీ బాందిని వర్క్స్, లేదా సింపుల్గా కావాలి అనుకుంటే. సో ఈరోజు నేను చూపించబోయే బాందిని శారీస్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్, మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అంటే వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. అలాగే ఈరోజు మీకు ఆ కలెక్షన్స్తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వెరైటీ అండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ కలర్ షేడ్ కూడా, సో మంచి పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాం విత్ మనకు పింక్ కాంట్రాస్ట్ పైపింగ్ బోర్డర్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ శారీ. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 1480 రూపీస్ అండి. లైక్ ఎలా ఉంటుందంటే, ఒక పట్టు శారీ మీరు వేర్ చేస్తే ఎంతటి గ్రాండ్ లుక్ ఉంటుందో అంతటి గ్రాండ్ లుక్ వచ్చే బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వెరైటీ అండి. ఫ్యాబ్రిక్ కూడా ఇది షైనీగా సిల్కీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే, సో బ్యూటిఫుల్ కలర్. సో మంచి బ్రైట్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి. అండ్ షోలర్ బోర్డర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ పింక్ పైపింగ్ బోర్డర్ తీసుకున్నాం. సో చిన్న 1 ఇంచ్ బోర్డర్ అండి, జస్ట్ పైపింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బ్యూటిఫుల్ కంచి డిజైనరీ బోర్డర్. సో ఒక పికోక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్తో ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా కంచి బోర్డర్ ఉంటుంది. అది కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్తోనే హైలైట్ అవుతుంది. ఇది మనకు షోలర్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి పర్పుల్ కాంబినేషన్ అండి. అండ్ దీని మీద మనకు సిల్వర్ జరీ బుటాస్ అండ్ గోల్డ్ జరీ బుటాస్ తీసుకున్నాం. ఇలాగ మనకు బుటాస్ అనేది శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్తో హైలైట్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చి మనకు మిడిల్ పార్ట్ అండ్ పీకాక్ స్టైల్ ప్యాటర్న్తో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఈ శారీకి కింద తీసుకున్న కంచి డిజైనరీ బోర్డర్, సో బ్యూటిఫుల్ అండి. ఇది వచ్చి మనకు గోల్డ్ జరీ వీవింగ్తో తీసుకున్న బ్యూటిఫుల్ కంచి డిజైనరీ బోర్డర్. సో 2 సైడ్స్కి ఇలాగ పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్తో కంచి బోర్డర్స్ తీసుకున్నాం. మిడిల్లో మనకు డైమండ్ షేప్ డిజైన్ బ్రొకెట్ బోర్డర్ ఉంటుంది, గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నామండి. ఇలాగ కింద బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు అండి, సో బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. ఇది వచ్చి మనకు పళ్ళు డిజైన్. ఇది కూడా సెల్ఫ్ కాంబినేషన్ అండి, బట్ మీకు ఆ పళ్ళు వేరియేషన్ అనేది మాత్రం క్లియర్గా హైలైట్ అవుతుంది. అండ్ ఇది వచ్చి మనకు బ్లౌజ్. సో శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 1480 రూపీస్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సో ఇంకా మీకు లెహంగాస్కి ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా, లాంగ్ ఫ్రాక్స్కి ఏదైనా, లెహంగాస్కైనా, సో ఇలాగ మీకు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. కాస్ట్ జస్ట్ 1480 రూపీస్ ఓన్లీ. అండ్ ఈ శారీస్లో ఇంకొక కాంబినేషన్ కూడా ఉందండి. సో కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే, సో డార్క్ బ్లూ కాంబినేషన్ అండి. సో బ్యూటిఫుల్ కలర్. ఇది కూడా మనకు పింక్ పైపింగ్ బోర్డర్ అండ్ పింక్ టజల్స్తో హైలైట్ అవుతుంది. కాస్ట్ అయితే ఒకటేనండి, 1480 రూపీస్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్. అండ్ ఈరోజు కలెక్షన్స్ మీకు చెప్పాను కదండి, ప్యూర్ బాందనీస్ విత్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో చూద్దామని. సో ఫస్ట్ డిజైన్ కూడా ఏంటి అంటే, సో ఇది వచ్చి మనకు కంప్లీట్గా మట్కా బాందనీస్లో తీసుకున్నాం. బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, మనకు మీనా వర్క్తో హైలైట్ అవుతుందండి. సింపుల్ బోర్డర్ అనమాట, చాలా డీసెంట్గా బాగుంటుంది. అండ్ ఫస్ట్ కలర్ కూడా మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది, సో 2870 రూపీస్. సో ఫస్ట్ టైం ఏంటంటే, ఒకసారి మీకు శారీని రోలింగ్కి ఇవ్వాలండి. సో రోలింగ్కి ఇచ్చిన తర్వాత శారీ నార్మల్ కండిషన్కి వస్తుంది, దెన్ తర్వాత మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిలో ఈ బాందిని శారీస్లో అన్నిట్లో రోలింగ్ అవసరం లేదండి, కొన్నిటికి మాత్రమే అనమాట. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కొంచెం స్టిఫ్ అంటే, ఇలాంటి బాందినీస్ వర్క్స్ శారీస్కి మాత్రం కంపల్సరీ రోలింగ్ అనేది ఇవ్వాలండి. సో చూస్తున్నా కదండి ఫస్ట్ కలర్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్, బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. అండ్ షోలర్ బోర్డర్. సో షోలర్ బోర్డర్ అంతా కూడా ఇలాగ హెవీ ఫ్లోరల్ డిజైనరీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకు చిన్న బ్రొకెట్ బోర్డర్ తీసుకున్నామండి, జస్ట్ 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ అనమాట ఇలాగ బ్రొకెట్ బోర్డర్కి ఒక లీఫ్ టెంపుల్ బోర్డర్ తీసుకున్నాం. అండ్ మిడిల్ అంతా కూడా ఇలాగ సో ఫ్లోరల్ డిజైనరీ బోర్డర్ ఉంటుంది విత్ మనకి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ మీనా వర్క్తో. సో గోల్డ్ జరీ వీవింగ్తోనే హైలైట్ అవుతుంది. ఇదంతా కూడా మనకు షోలర్ బోర్డర్. సో మీకు బాందిని వర్క్ అనేది మీకు క్లియర్గా చూడొచ్చండి. ఈ బాందిని కాంబినేషన్ ఏం తీసుకున్నామంటే ఎల్లో కాంబినేషన్తో హైలైట్ అయింది.
అయింది. సో కొంచెం క్రషింగ్ లాగా ఉంటుంది. మీరు ఒక్కసారి రోలింగ్ ఇచ్చారనుకోండి, శారీ నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. సో ఇలాగ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కాంబినేషన్, బాంధిని డిజైన్ అండి. అండ్ ఏదైతే మనం షోలో బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్. సో మీనా వర్క్తో హైలైట్ అయిందండి ఎల్లో గ్రీన్ కాంబినేషన్కి. జారీ వివింగ్ అంతా కూడా గోల్డ్ షేడ్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. అండ్ పళ్ళు కూడా ఇలాగ బ్యూటిఫుల్ పళ్ళు హాఫ్ మీటర్ వరకు ఉంటుందండి. సో దచ్చి మనకు పళ్ళు పాట్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ బుట్టా స్టైల్ బ్లౌజ్ తీసుకుంటూ అండ్ హ్యాండ్ పర్పస్కి కూడా ఒక బ్యూటిఫుల్ బోర్డర్ యాడ్ చేసుకుంటూ ఇది వచ్చి మనకు బ్లౌజ్ పాట్ అండి. సో చాలా బాగుంది కదండి శారీ. అండ్ చాలా లైట్ వెయిట్తో సో చాలా బాగుంటుంది. అండ్ వచ్చి మనకు ప్యూర్ బాంధిని శారీ అండి. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో కాంబినేషన్స్ కూడా ఏంటి అంటే, సో నెక్స్ట్ కలర్ షేడ్ వచ్చి మనకు మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ ఇది వచ్చి మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్. అండ్ వచ్చి మనకు సో మంచి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్. సో శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది సో 2870 rupees ఓన్లీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ డిజైన్, సో ఇంకా చిన్న బోర్డర్స్లో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ బాంధినీస్లో కూడా ఉన్నాయండి. ఇది కూడా మనం మట్కా బాంధినీస్లో తీసుకున్నాం. అండ్ మంచి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకు చిన్న ఫ్లోరల్ బోర్డర్ మీనా వర్క్తో హైలైట్ అయింది. రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో బ్యూటిఫుల్ బాంధిని శారీ అండి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది సో 2870 rupees. సో కంప్లీట్ సిల్కీ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది మనకు ఒకసారి రోలింగ్కి ఇవ్వాలండి. రోలింగ్కి ఇచ్చిన తర్వాత మనకి ఇది కాంబినేషన్ అంటే శారీ అనేది మీకు నార్మల్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో శారీ చూస్తున్నాయి కదండి, సో బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి. సో మంచి డార్క్ బ్రింజాల్ కలర్. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఇలాగా మనకు మీనా వర్క్తోనే తీసుకున్నాం. సో ఒక ఫ్లవర్ బోర్డర్ ఉంటుందండి, రెడ్కి ఎల్లో కాంబినేషన్కి గ్రీన్ మిక్స్ అవుతూ ఉంటుంది. విత్ ఒక టర్నింగ్ క్రీపర్ డిజైన్ తీసుకున్నాం. దీనికి లీవ్స్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా మనకి బ్రింజాల్ షేడ్ అండి. అండ్ దీనికి బాంధిని వర్క్ వచ్చి మనకి ఇలాగా స్కై బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. సో లైట్ కలర్ అనమాట, ఇలాగ బాంధిని డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ షోలో బోర్డర్ ఏదైతే డిజైన్ అండ్ లెంత్ ఎలా ఉంటుందో సేమ్ లెంత్తోనే మనకు కింద బోర్డర్ కూడా హైలైట్ అవుతుందండి. సో మీనా వర్క్, సో ఇది కూడా రెడ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ మిక్స్ అవుతూ ఉంటుంది. పళ్ళు అండి, సో బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. సో ఇది వచ్చి మనకు పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్, ఇది వచ్చి మనకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్ పర్పస్కి కూడా ఒక బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది సో 2870. చాలా బాగుంటుందండి, బ్యూటిఫుల్ కలర్, ట్రెండింగ్ కలర్. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది. ఒకసారి కాంబినేషన్ చూద్దామండి. సో నెక్స్ట్ కలర్ వచ్చి మనకు సో మంచి బ్రైట్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ వచ్చి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి, సో మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్. సో బ్యూటిఫుల్ బ్రైట్ షేడ్. కాస్ట్ మనకు 2870 rupees. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ డిజైన్, ఇది మనకు ఆల్ ఓవర్ ప్యాటర్న్ అండి. ఆల్ ఓవర్ అంటే ఎలా ఉంటుందంటే, శారీ మనకు బాంధిని డిజైన్తో పాటు జరీ వివింగ్ కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. లైట్ బ్లూకి డార్క్ బ్లూ డై కాంబినేషన్తో ఈ శారీ అంతా కూడా హైలైట్ అవుతుందండి. సో ఇలాగ డై షేడ్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మీకు చెప్పాను కదండి, ఒక్కొక్క ప్యాటర్న్ స్టైలే తీసుకున్నానని. సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఇంకా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా మన బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయి. నియర్ బై వాళ్ళు తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది సో 2730 rupees. సో ఇది కూడా ఒకసారి మీరు రోలింగ్కి ఇవ్వాలండి. సో కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్తో శారీ అనేది హైలైట్ అవుతుంది. అంటే శారీ బేస్ కలర్ లైట్ కాంబినేషన్, బోర్డర్ అంతా కూడా డార్క్ నావీ బ్లూ షేడ్తో తీసుకున్నాం. బ్యూటిఫుల్ కలర్ అండి, అండ్ మంచి బ్రైట్ కలర్. ఇది ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనమాట. అండ్ ముందుగా షోలా బోర్డర్, సో మంచి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. సో ఒక హెవీ ఫ్లోరల్ డిజైనర్ తీసుకున్నాం. ఒక హెవీ టర్నింగ్ క్రీపర్ ఉంటుంది, దీనికి ఫ్లవర్స్ లీవ్స్ అలాగా సో మనకు డిజైనింగ్ అవుతూ, సో అది కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటూ ఇలాగ మనకు షోలా బోర్డర్ అంతా కూడా డార్క్ నావీ బ్లూ కాంబినేషన్తో హైలైట్ అయింది.
ఇదొచ్చి మనకు షోలా బోర్డర్. సో శారీ ఏంటి అంటే మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కాంబినేషన్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ బంచ్ విత్ మనకి లీఫ్ బంచెస్తో ఒక క్రీపర్ లాగా ఉంటుంది. ఇది వచ్చి మనకు ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే సైడ్ క్రాస్ టూ క్రాస్ లైన్స్ తీసుకుంటూ ఇది ఒక డైమండ్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి. అండ్ దీంతో కూడా మనకు ప్యూర్ బాందిని వర్క్ చూడొచ్చు మీరు, క్లియర్గా హైలైట్ అవుతుంది. అది మనకు మంచి వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఈ రోలింగ్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ మీకు క్లియర్ అయిపోతూ మీకు ఆ బాందిని డిజైన్ అనేది క్లియర్గా వస్తుంది. ఆ వైట్ వర్క్ అనేది అంతా కూడా ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ కాంట్రాస్ట్ అయితే డార్క్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది. అండ్ దీనికి మనం పళ్ళు కూడా ఇలాగ బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ ఉంటుంది. సో ఇది మనకు హెవీ పళ్ళు అండి, దాదాపుగా 1 మీటర్ వరకు హెవీ జరి పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, డార్క్ బ్లూ కాంబినేషన్తోనే హైలైట్ అవుతుంది. అండ్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది ISO 2730 rupees అండి. చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ డార్క్ బ్లూ విత్ మనకు నావీ బ్లూ షేడ్తో కాంట్రాస్ట్. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ కొన్ని డై షేడ్స్ ఉన్నాయి, కొన్ని సెల్ఫ్ కాంబినేషన్లోనే డై కూడా ఉంటాయండి. సో నెక్స్ట్ కలర్ షేడ్ ఏంటి అంటే ఇది వచ్చి మనకు బ్రైట్ బేబీ పింక్కి డార్క్ మెరూన్ కాంబినేషన్తో, అంటే డార్క్ పింక్ కాంబినేషన్తో డై షేడ్ అండి. శారీ అయితే మనకు లైట్ బేబీ పింక్ ఉంటుంది, డార్క్ పింక్ అనమాట, దాంతో మనకు డై కాంబినేషన్. అండ్ ఇది వచ్చి మనకి మంచి కనకాంబరం షేడ్ అండి, శారీ డార్క్ కనకాంబరంకి ఇది వచ్చి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్తో డై షేడ్ అనమాట. ఇది వచ్చి మనకు యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ, అండ్ డార్క్ గ్రీన్ షేడ్తో డై ఉంటుంది. పేస్టల్ షేడ్ అండి, ఇది కంప్లీట్గా మనకు పేస్టల్ కలర్. అండ్ ఇది మనకు లైట్ లెవెండర్ అండ్ డార్క్ లెవెండర్ షేడ్తో డై కాంబినేషన్ తీసుకున్నాం. కాస్ట్ అయితే మాత్రం 2730 అండి. అండ్ ఇది కూడా మనకు మట్కాస్ బాందనీస్లో ఇంకొక డిఫరెంట్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ బాందని డిజైన్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చేంజ్ అండి, ఇది కంప్లీట్గా మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద బాందని శారీస్ తీసుకున్నాం. ఇది రోలింగ్ అవసరం లేదండి, మీరు ఇప్పుడే నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు. సో మంచి మెరూన్ రెడ్ షేడ్. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు 3340 rupees. సో ప్యూర్ జార్జెట్ మీద బ్యూటిఫుల్ బాందని డిజైన్ అండి. సో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో శారీ కూడా చూస్తున్నాయి కదండి, సో మంచి రిచ్ లుక్తో చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదైతే మనకు రోలింగ్ అవసరం లేదండి, నార్మల్గా మీరు ఇప్పుడే యూజ్ చేసుకోవచ్చు. సో మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్. సో షోల్డర్ బోర్డర్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్తో తీసుకున్నాం. సో హెవీ బోర్డర్ అండి, దాదాపుగా మనకు 10 inches బోర్డర్ అనమాట. సో పైన ఇది మనకు చిన్న బ్రొకెట్కి టర్నింగ్ క్రీపర్ బోర్డర్కి ఒక ఫ్లోరల్ డిజైనరీ బోర్డర్ తీసుకున్నాం. ఎండ్ ఆఫ్ ది బోర్డర్ కూడా మనకు మ్యాంగో టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. ఇలాగ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ బోర్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. బోర్డర్ ప్యాటర్న్ గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ దీంతో బాందిని డిజైన్ అంతా కూడా మనకి ఇలాగ ఎల్లో కాంబినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు హైలైట్ అవ్వాలనుకుంటే ఇంకొకసారి రోలింగ్ ఇవ్వండి, ఇంకా క్లియర్గా వస్తుంది అనమాట మనకి ఆ డిజైనింగ్ అంతా కూడా. ఇలాగ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఇదంతా కూడా మనకు ప్యూర్ బాందనీస్. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్కే మనకు కింద బోర్డర్ కూడా ఉంటుంది ప్యూర్ జరీతో. సో మనకు ఇలాగ వీవింగ్ అవుతూ బ్యూటిఫుల్ బోర్డర్. అండ్ దీనికి మనం పళ్ళు కూడా 1 మీటర్ వరకు హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది, గ్రాండ్ పళ్ళు. ఇలాగ మనకు పళ్ళు పాటు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్. సో ఇంక ఎటువంటి వర్క్ ప్యాటర్న్ కూడా ఏం అవసరం ఉండదండి, ఫుల్ వర్క్ అనమాట. ఇలాగ ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ ఇది మనకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనం బాందని డిజైన్ తీసుకున్నామండి. చాలా రిచ్ లుక్తో చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి కలర్ చూసి చూద్దామండి. సో నెక్స్ట్ కలర్ షేడ్ మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి. సో మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ నెక్స్ట్ కలర్ అండ్ లాస్ట్ కలర్ అండి. సో అది మంచి డార్క్ బ్రింజల్ షేడ్. సో దీనికి బాందిని కాంబినేషన్స్ చూస్తున్నాయి కదండి, దీనికి మనం స్కై బ్లూ షేడ్ తీసుకున్నాం, పింక్కి ఎల్లో కాంబినేషన్ ఉంది, వైన్కి పీచ్ కలర్ కాంబినేషన్. ఇలాగ బాందిని డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఇది మనకు ప్యూర్ జార్జెట్ మీద అండి. శారీ కాస్ట్ 3340 rupees. సో వచ్చేసారు కదండి సూరజ్ అబ్స్లోని బ్యూటిఫుల్ డిఫరెంట్ బాందిని ప్యాటర్న్స్ని
చాలా బాగున్నాయి కదండి. సో మీకు నచ్చిన డిజైన్ అండ్ నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. ఇంకా మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి, ఇవే కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ చూడాలి, మీకు ఇంకా పట్టు వెరైటీస్ చూడాలి, ఇంకా డైలీ వేర్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. అండ్ ఈరోజు ఎప్సన్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.